32వ రోజు ప్రజా చైతన్య యాత్రలో బడేటి రాధాకృష్ణయ్య సంక్షేమం ముసుగులో వైసీపీ ప్రభుత్వం ఆర్బాటం చేయడం తప్ప మరేమీ లేదని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర మంగళవారం స్థానిక 41వ డివిజన్ తెంగనమూడ వంతెన వద్ద నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కడం, ఫోటో దిగటం, టీడీపీని ఆడిపోసుకోవడం తప్ప ముఖ్యమంత్రి జగన్కు రాష్ట్ర అభివృద్ధి చేయటం చేతకాదని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తే సీఎం జగన్ మొండి వైఖరితో దాన్ని నాశనం చేశారని బడేటి చంటి ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్ర రైతాంగం భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టుపై కూడా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిర్మాణాన్ని పట్టించుకోవడం మానేవేసిందని ఆయన విమర్శించారు. వీటిని బట్టి చూస్తే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆశయం జగన్కు లేదని తేటతెల్లం అవుతోందన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా అన్న ఆలోచనలు ప్రజలు చేయాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వం పథకాల పేరిట ఒక చేత్తో డబ్బులు ఇస్తూ మరో చేత్తో లాగేస్తుందని ఆయన విమర్శించారు. అనుభవం లేని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని అన్ని చోట్ల పరువు కోల్పోవలసి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయిందని, బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బౌరోతు బాలాజీ, డివిజన్ ఇన్ఛార్జ్ జాగాని సంతోషిమాత ప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఈదుపల్లి రామలక్ష్మణ్, అల్లం ఉమా, దత్తిరాము, ముచ్చ శంకర్, వేగిరెడ్డి శివశంకర్, కుమార్ సాయి, సంపంగి మాధవ్, ముప్పిడి కృష్ణ తదితర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అర్థం కాదురా.